బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై చేసినటువంటి ఆరోపణలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకంత దుమారం రేపుతున్నాయి. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి 12 కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసి అక్కడ విశాలవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఒక ఆరోపణలు చేయడం జరిగింది. ఈ భూమి ఆర్డీఎస్ కాలువ పరిధికి సంబంధించిందని, దీన్ని అక్రమంగా కబ్జా చేశారని ఒక ఆరోపణలు రఘునందన్ రావు చేయడం జరిగింది. ఈ అంశంపై ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆరోపణలు చేసే ముందు వెనుక చూసుకోవాలి. ఒక న్యాయవాది అయ్యింది, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి క్లారిటీ లేకుండా ఆరోపణలు చేయకూడదు అని ఒక హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేందుకు గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ఉన్నటువంటి మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం దగ్గరికి ఆ పార్టీ నాయకులైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే ఆ భూమిని అమ్మకం చేశారో వారిని తీసుకెళ్లి ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ భూమిని అమ్మిన వ్యక్తులు సురవరం ప్రతాపరెడ్డి కుటుంబానికి చెందినటువంటి వంశస్థులది. వీరి వంశస్థులపైన దాదాపుగా 96 ఎకరాల భూమి ఉంటే 12 ఎకరాల వరకు శ్రీశైలం శ్రీశైలం నదిలో ముంపుకు గురి కావగా మిగిలినటువంటి 84 ఎకరాల భూమిని తాము అమ్మకం చేశామని చెప్పుకోవచ్చు. బీజేపీ నాయకులు రఘునందన్ రావు గారు నిన్న వ్యవసాయ శాఖ మంత్రి పైన చేసిన ఆరోపణలను భారత రాష్ట్రంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు నిన్న ఆరోపించిన అందమైన గెస్ట్ హౌస్ ఇదే, రేకుల గెస్ట్ హౌస్ రఘునందన్ రావు గారు సర్వే నెంబర్ 60లో అది ఆర్డీఎస్ భూమి అన్నావు. ఆర్డీఎస్ కాలేజ్ నిర్మాణం కొరకు చేపట్టిన భూమిని, ఆర్డీఎస్ కొరకు అక్వైర్ చేసిన భూమిని నిరంజన్ రెడ్డి గారు ఆక్రమించారని చెప్పని మాట్లాడినావు. అసలు మీరు అవగాహన ఉండి మాట్లాడుతున్నారు లేదు మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నాం. సర్వే నెంబర్ అరవైలో 5 ఎకరాల 30 చిల్లర గుంటలు జగన్మోహన్ రావు గారు పట్టా భూమిని అమ్మినారు. మిగతా భూమి 12 ఎకరాల చిల్లర అది శ్రీశైలం మునుకలో పోయింది. ఇది కూడా మీరు అవగాహన లేకుండా మాట్లాడినారు. ఆర్డీఎస్ ఇక్కడ భూమే లేదు, పట్టగాల్సి మీదేస్తే అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడితే నిజమైతే అనుకుంటున్నావు. సురవరం ప్రతాప్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారు కర్నూలు చెందిన అర్షద్ వారికి కుటుంబ సభ్యులకు అమ్మినారు. వారి నుంచి నిరంజన్ రెడ్డి గారి పెద్ద కూతురు కర్నూలు నివాసం వారిని వారు అర్షద్ గారి నుంచి విక్రయించినారు. మూడవ కూతురు వారి కన్నే ఇక్కడికి 7 కిలోమీటర్లు కలవరాల. వారు అందరు కలిసి కుటుంబ సభ్యులు వాళ్ళ కూతురు నిరంజన్ రెడ్డి గారు కొనుగోలు చేసినారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసిన భూమి కంటే 1 ఎకరం ఉంటే కూడా ఈ భూమిని వదులుకోవడానికి సిద్ధము. మరి దానికంటే తక్కువ ఉంటే మరి నీవు రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పి రఘునందన్ రావు గారిని ప్రశ్నిస్తున్నాం. ఈ అమ్మకం చేసినటువంటి భూమి 2019లో కర్నూలు ప్రాంతానికి చెందిన అష్రఫ్ కు అమ్మగా, వారు నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులకు, వారి కూతుర్లకు, వారి అల్లుళ్లకు కొన్ని అమ్మకాలు చేసినట్టుగా ఆ భూమిని ఎవరైతే అమ్మారో సుధారం ప్రతాపరికి చెందిన మనవడు ప్రత్యక్షంగా మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ అంశంపై క్లారిటీ తాము ఇచ్చామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకుని ఆరోపణలు చేయాలని ఒక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. 12 కోట్ల విలువైనటువంటి భూమిని కబ్జా చేశారని, విశాలవంతమైనటువంటి ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఒక ఆరోపణ చేయడం పట్ల ఆ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన ప్రాపర్టీ ఏది, ఇది మొత్తం యాక్చువల్గా మా పూర్వీకులు రాసిన వీలునామా ప్రకారం 92 ఎకరాలు. 92 ఎకరాలలో 12 ఎకరాలు ఎఫ్ఆర్ఎల్లో పోయింది, మిగతా 80 ఏకర్స్కి మాకు పట్టా భూమి ఉంది. మొత్తము ఈ పట్టా భూమిని మేము 2019 హర్షద్ అని వాళ్ళ కుటుంబ సభ్యులకి 80 ఎకరాలు వాళ్ళకి అమ్మినాము. దాని తర్వాత లీటర్ ఆన్ ట్రాన్సాక్షన్స్ అవి, దాని గురించి డీటెయిల్స్ నాకు పెద్ద ఎత్తులు. దాని తర్వాత ట్రాన్సాక్షన్స్ తర్వాత నిరంజన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వచ్చినాయి. 2019లో మేము 80 ఏకర్స్ పట్టా భూమి మేము ఇక్కడ అమ్మినామండి. ఇక్కడ మీరు ఎవరు అమ్మినాం? హర్షద్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అమ్మినాం మేము. కర్నూలు అతను కొనుగోలు చేసేస్తారు ఇప్పుడు వీళ్ళు ఆక్రమించుకున్నారు. మేము హర్షద్ అనే టైంకి రిజిస్టర్డ్ గా చేసినామండి గద్వాల అండ్ ఫస్ట్ గద్వాల రిజిస్టర్ చేసినాం కొంత భూమి. తర్వాత అప్పుడు కొన్ని రిజిస్టర్ ఆఫీస్ కూడా కొన్ని మార్చినారు. ఆ తర్వాత మానపాడు కూడా ఏదో, తర్వాత ఫస్ట్ మౌండ్నగర్ లో ఉండే, తర్వాత గద్వాల కూడా మార్చినారు. సో కొంచెం ప్రాపర్టీ గద్వాల మౌండ్నగర్ లో రిజిస్టర్ చేసినాం, కొంచెం ప్రాపర్టీ గద్వాల కూడా రిజిస్టర్ చేసినాం, అఫీషియల్ గా రిజిస్టర్ చేసినాం. మొత్తానికి ఈ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన, నాయకుల పైన చేసిన ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వాద ప్రతివాదాలు జరుగుతున్న క్రమంలో ఒక ఇంత ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారింది. వీరు ఈ పార్టీ పైన వాళ్ళు ఆ పార్టీ పైన వాళ్ళు ఈ పార్టీ, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రతినిత్యం ఏదో ఒక అంశాన్ని రాజకీయంగా తెరపైకి తీసుకొస్తున్నారు. నార్కల్ నుంచి నవీన్, న్యూస్ 18.